గజ్వేల్ రేషన్ డీలర్ ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సమస్యను పరిష్కరించకపోతే జూలై 5వ తేదీన ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమని మండల అధ్యక్షులు ఆజాద్ తెలిపారు. మాకు 4 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ రోజు అని జీతాలు ఇస్తున్నామని 4 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది పెడుతుంది. రెండోది ఏంటంటే మేము న్యాయపరమైన డిమాండ్లు మాట్లాడుతున్నాము. న్యాయంగా మాకు రావాల్సిన జీతాలు ఇమ్మని న్యాయపరం. మరి మన పాత బకాయిలు 600 కోట్ల బకాయిలు ఉన్నాయి, పాత బకాయిలు, పెండింగ్ బకాయిలు, అవి కూడా ఇవ్వడం జరగడం లేదు. అడుగుతే మాకు ఏమో పోలీసులతో వీళ్ళతో దౌర్జన్యం చేపిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా అడుగుతున్నాము. అసెంబ్లీలో కూడా ప్రకటన చేసిన మినిస్టర్ గారు, మీకు గత మే నెలలో మీకు జీతాలు ప్రకటిస్తున్నాము, లేకపోతే మీకు గౌరవ వేతనం ప్రకటిస్తున్నాము, లేకపోతే కమిషన్ వేస్తున్నామని చెప్పినారు. 1 సంవత్సరం నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మొన్న కమిషనర్ దగ్గర పోయిన మినిస్టర్ గారు జరిగితే మాకు నిన్న జరిగిన ఆవేదన, మా నిన్న రేషన్ డీలర్ ఆవేదన చెంది నిన్న మోయిస్ ఖాన్ అనే వ్యక్తి ఒంటి మీద కిరోసిన్ పోసుకుని చనిపోవడానికి, ఇలాంటి ఎంతోమంది రేషన్ డీలర్స్ కూడా ఈ బాధ భరించలేక చనిపోవడానికి రండి. ఇలాంటి పరిణామం ఇంకా ముందు జరుగుతుంది. గవర్నమెంట్ కానీ మాకు ఒప్పుకోకపోతే దీని పడంచర మండల అధ్యక్షునిగా 5వ తారీఖు నాడు ఆమర నిరాధీశకు ఇదే గాంధీ విగ్రహం ముందు ఆమర నిరాధీశం సిద్ధంగా ఉన్నాను. తప్ప ఇదే అంబేద్కర్ విగ్రహం ముంగడ ఆమర నిరాధీశ సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితి ప్రభుత్వం సమస్యలు పట్టించుకోకపోతే 2019లో మా ప్రధాన ప్రభుత్వం చూస్తుందని కూడా మేము పత్రికాముఖంగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితులు మా డిమాండ్లు పరిష్కరించాలని మినిస్టర్ గారిని, సీఎం గారిని, ప్రతి ఒక్కరిని ప్రజాపేన కోరుతున్నాం. గారు, మేము కోరుకునేది ఏంటంటే మేము నెలంతా ప్రతి నెలంతా కష్టపడి మాకు కనీస వేతనం ఇవ్వమని కోరుతున్నాము. మాకు వచ్చే డబ్బులు మాకు ఇచ్చేయమని కోరుతున్నాం తప్పితే, న్యాయమైన కోరికలే కోరుతున్నాం తప్పితే, మీ ఏదో ఆస్తులు రాసి మరి పువ్వులు రాసి మనం అడగట్లేదు. దయచేసి మా మీద దయించుకొని మాకు కనీస వేతనం కల్పించాలి. మాకు వచ్చే డబ్బులు కూడా ఇప్పిస్తే చాలా బాగుంటుంది, లేకపోతే ముందు పరిణామాలు చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. నిన్న ఒక డీలర్ జోగిపేట అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, గజ్వేల్ అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంకా అలాగే మరి ఎన్నో ఆత్మహత్యలు జరిగే ప్రభావం ఉంది కనుక దయచేసి మాకు కనీస వేతనం ఇప్పిస్తే చాలా బాగుంటుంది, లేకపోతే మా జీవితాలు మొత్తం రోడ్ల మీద పడిపోతాయి.